పగల తిన్నగా మాట్లాడడం నేర్చుకో. నేను మారాను, మంచిగా ఉండడానికి మారాను. దాన్ని అలసుగా తీసుకొని హద్దులు దాటితే సమాధానం ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండి పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. అబద్ధం చేసుకోవడం మానలేదు, ఆవేశం తగ్గించుకోను లేదు. క్షేమంగా ఉన్నారా అని అడిగితే చావు కోరుకుంటున్నావా అని అడిగింది ఏంటి? అసలు ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మగారు అంతలా ఆవేశపడి నీ మీద చేయి చేసుకున్నారు? ఏవో మనసా, నాకు అదే అర్థం కాలేదు. నాకైతే నువ్వు అడిగిన దాంట్లో తప్పుందని చెప్పింది, అది కాదనిపిస్తోంది. అసలు అమ్మగారు అదోలా ఉన్నారు, ఒంట్లో బాగోలేకపోతే అయ్యగారితో పాటు వెళ్ళి చూపించుకోవాలి. కాని తను తర్వాత వెళ్ళింది. తను రావడమే కోపంగా చిరాకు పడుతూ వచ్చింది. బయటేదో చెరుగుంటుందక్క. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మనసా. సరే, ఈ విషయం మాత్రం ఎక్కడ అనుకు, ముఖ్యంగా వంశీ గారికి తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ పాత విధంగా అమ్మ మారిందని ఆయన బాధపడతారు. అలాగే అక్క, నేనేం చెప్పనులే. సరే, పద వంట పని చూద్దాం. నేనిప్పుడు ఆ వయసులో చేసిన తప్పును మళ్లీ చేద్దామనడానికి రాలేదు, ఆ బంధం మీద ఆశతోనూ రాలేదు. మన తప్పుకు సాక్ష్యమైన మన బిడ్డను నేను చూడాలి. నువ్వు నన్ను మోసం చేయొచ్చు, కానీ బిడ్డే కలగలేదని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నన్ను వదిలేసి బిడ్డను కరిగించేయాలని చూశావు, కానీ నీ ప్రాణానికి ప్రమాదం అనటం వల్ల నీ ప్రాణం మీద తీపితో తప్పనిసరి తల్లివయ్యావు. త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, ఇతనికి ఏమైంది అండి? కాసేపు ఆగండి ప్లీజ్. హరియప్ పాపం ఆయన. ఆ మోసగాడి మీద మనం జాలి చూపించడం ఏంటి? అతను తెలుసు. ఏంటి
ఏంటమ్మ నువ్వు అనేది ఆయన నీకు తెలుసా? అవును, దానికి మీరెందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు? ఆయన ఎవరు నీకెలా తెలుసమ్మా? ఈ పెద్ద మనిషి ఒక్కరోజు రోడ్డు పక్కన బ్లడ్ వామిటింగ్ చేసుకుని పడుంటే జనం అంతా గుమ్ముగూడారు. కానీ ఎవరూ పట్టించుకోకపోతే నలుగురిని నాలుగు మాటలని నేనే ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆ తర్వాత ఆయన గారు కోలుకొని తిరిగి వెళ్తుంటే వారి ఘన చరిత్ర చెప్పారు నాకు. అది విని ఒళ్ళు మండి నాన్న చివట్లు పెట్టాను. నీ చావు నువ్వు చావని నేనొచ్చేశాను. ఇంతకీ ఏం చెప్పాడమ్మా? అసలేం జరిగిందంటే అది జరిగింది నాన్న. అతను పచ్చి మోసగాడు. తను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి కథలు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి వైద్యం చేసి బతికించడం అనవసరం నాన్న. పైగా నా చెవులో పువ్వులు పెడుతూ ఎప్పుడో భార్యని కడుపుతో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళి కనీసం కన్న కూతురు మొహం కూడా చూడని ఈ మహానుభావుడు ఇప్పుడు బిడ్డ కోసం వెతుకుతూ తిరుగుతున్నాడట. అతని మాటలు నమ్మగలమా? జనం అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్న పిచ్చోడు నాన్న అతను. జాలి దయ లేకుండా భార్యను వదిలేసి పారిపోయిన ఇలాంటి వాళ్ళకి జాలి చూపించకూడదు నాన్న. నరకం అనుభవించి చచ్చేలాగా చేయాలి. అమ్మా, భార్య పిల్లల్ని అనాథల్ని చేసిన ఇతను అనాథ చావు చావాల్సిందే నాన్న. వద్దమ్మా వద్దు. అతను చెప్పే దాంట్లో నిజానిజాలు తెలియకుండా అతన్ని తిట్టడం ఎందుకమ్మా? వదిలేయమ్మా. తిట్టడం కాదు నాన్న, అలాంటి వాళ్ళని నరికి పారేయాలి. అమ్మా, అతను చెప్పేది నిజమైతే మనకు పాపం తగులుతుందమ్మా. అమాయకంగా మాట్లాడతాడండి నాన్న. అతని మాటలు అస్సలు నమ్మద్దు. నాకైతే అతను పచ్చి మోసగాడని అనిపిస్తుంది. వయసులో చేయాల్సిన పాపాలన్నీ చేసి ముసల్తనంలో తోడు నీడ లేక ఇలా ఎవరి దగ్గరైనా తోడు దొరుకుతుందేమోనని తిరుగుతున్నాడు. వద్దమ్మా, పాపం అతను చావు బతుకుల మధ్య ఉన్నట్టున్నాడు. నిజంగా పాపాత్ముడే అయినా ఆ పరిస్థితుల్లో ఉన్నవాణ్ణి తిట్టొద్దమ్మా. నా మాట వినమ్మా, అతన్ని తిట్టొద్దమ్మా. పాపాత్ముల్ని చంపినా పాపం లేదు. దేవుడే దుర్మార్గుల్ని రకరకాల అవతారాలెత్తి చంపాడు. నేను తిట్టినంత మాత్రాన అతనికి పాపమేం తగలదు నాన్న. ఇలాంటి వాళ్ళు ఎంత త్వరగా పోతే భూమికి అంత భారం తగ్గుతుంది. అమ్మా రాధిక, అతన్ని కన్న తండ్రి అని తెలియక తిడుతున్నావు. అతను ఆవేదన నిజమమ్మా. నిజం తెలిస్తే నువ్వు బాధపడతావమ్మా. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? ఏమి లేదమ్మా, బిడ్డల్ని పట్టించుకోని తల్లిదండ్రులంటే నీకెంత కోపం అని కొత్తగా తెలిసిందమ్మా. నీకింతకు అతని మీద కోపం కన్నా అతను వదిలేశాడన్న వాళ్ల మీద జాలి ఎక్కువ కనిపిస్తోందమ్మా. అనాథల మీద ప్రేమ, అభాగ్యుల మీద కరుణ కనిపిస్తుంది తల్లి. ఎవరి గురించి ఇంత చర్చ అనవసరం నాన్న, పదండి. అతనెవరో కాదమ్మా, నీ కన్న తండ్రే. ఎవరో అయితే ఇంత చర్చెందుకమ్మా? అతను నీ కన్న తండ్రి అమ్మా. నిర్మల, కొంచెం కాఫీ ఇవ్వు.
వంశీ బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడేం వినే పరిస్థితిలో లేను మనసా, తర్వాత మాట్లాడతా. లేదు బాబు, ఇప్పుడు చెప్పకపోతే కొత్త తలనొప్పులొస్తాయి, లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం జరిగింది? అవును, అమ్మగారు నిన్న మొన్నటి వరకు నేను మారాను, నేను మారాను, మంచిదాన్ని అయ్యాను అన్నారు. కానీ తన అస్సలు మారలేదు. మారినట్టు నటిస్తున్నారేమో అని నా అనుమానం. ఆవిడ పాత భానుమతిలా మారితే మళ్ళీ నిర్మలకు నాకు టార్చర్ మొదలవుతుంది. తను ఏం చేసిందని అలా అంటున్నావు? ఈ మధ్య దేనికో ఏమో చాలా టెన్షన్ గా ఉంటున్నారు. చిరాకు కోపం క్లియర్ గా కనిపిస్తున్నాయి. తనలో ఏదో భయం, విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. ఎందుకో ఏంటో తెలుసుకోలేకపోతే ఈ కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుందని నాకు భయంగా ఉంది బాబు. సరే, ఆ విషయం నేను చూసుకుంటాలే, నువ్వే మరీ కాకు. అమ్మ నేను కనుక్కుంటాలే. అది కాదు వంశీ బాబు, అసలు ఏం జరిగిందంటే మధ్యాహ్నం మానసా నిర్మలా, మీరెప్పుడు వచ్చారండి? ఇప్పుడే వచ్చాను. నువ్వు మేడ మీద ఉన్నావా? కిచెన్ లో ఉన్నావు అనుకుని కాఫీ అడిగాను. ఏంటి అడిగి మరి కాఫీ తాగుతున్నారు? తలనొప్పిగా ఉంది. ఉండదా మరి, అయిన పనులు కాని పనులు ఇలా నెత్తిన పెట్టుకుంటే ఇలా తలనొప్పిగానే ఉంటుంది. ఓహో, మనం మాత్రం సుఖంగా ఉంటే సరిపోతుందా? ఇరుగు పొరుగు వారు సుఖంగా ఉండాలని కోరుకోవడం తప్ప. కాఫీ అడిగారు కదా, మీరు అడిగింది మానేసి మీతో వాదిస్తూ కూర్చోలేను. కాఫీ తెచ్చాక అప్పుడు ఆర్గ్యూ చేస్తా. పద మానస. ఏంటి మానస ఇది, నేను మధ్యాహ్నమే చెప్పాను కదా నీకు. అది కాదక్క, నాకు చాలా బాధ అనిపించింది అందుకే. అందుకే నీకు బాధ అనిపించిందని ఆ విషయం ఆయనకి చెప్పి అందరినీ బాధ పెడతావా? అంటే నేనంత దూరం ఆలోచించలేదక్క. అసలు ఈ విషయం ఆయనకి తెలిస్తే ఎంత ఘోరం జరిగిపోయేది. సారీ అక్క. సారీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. సరే అక్క. సరే, ఆయన కాఫీ అడగరుగా. ప్లీజ్ భాగవతి, ఎవరి ముందు తీసుకొచ్చి చూపించు, నాకు పరిచయం కూడా చేయకు. దూరం నుంచి ఇది అని చూపించు చాలు, తృప్తిగా చూసుకొని కళ్ళ మూస్తాను భానుమతి. ఎవరికోసం వచ్చావు? ఇది హాస్పిటల్, ఎవరి వాళ్ళ కోసం వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరి కోసం ఎందుకు వచ్చావని అడగాల్సిన అవసరం మీకు లేదు. ఈ ప్రశ్నలన్నీ మీ ఇంటికి వస్తే అడగండి, అంతేకాని పబ్లిక్ ప్లేస్ లో కాదు.
అమ్మా అమ్మా కలుపుతే అమ్మా అమ్మా ఏంట్రా నీతో మాట్లాడాలమ్మా నాకిప్పుడెవరితోటి మాట్లాడాలని లేదు ఈ ఒక్క మాట కాస్త వినమ్మా నేనేం విరదల్చుకోలేదు ప్లీజ్ అమ్మా ఏ నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు అవతలకి వెళ్ళు అమ్మా అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు నేనేం చేశాను ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిరామ్మా అంటే వెళ్ళను అన్నా అవును కానీ వెళ్ళొచ్చా అయితే అదే అర్థం కావట్లేదమ్మా నువ్వే అవునంటావు నువ్వే కాదంటావు క్షణక్రితం ఒప్పుకుంటావు మరుక్షణం తప్పంటావు ఎందుకు ఇలా చేస్తున్నావు అందరికి నువ్వంటే భయం ఉండేదమ్మా కానీ ఈ మధ్య నువ్వే ఎవరికో భయపడుతున్నట్టు అనిపిస్తుంది కారణం ఏంటమ్మా నేనెవరికి భయపడట్లేదు లేదమ్మా ఎప్పుడు చూసినా ఏదో టెన్షన్ తో ఉంటున్నా నేను గదిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నువ్వు టెన్షన్ తోనే ఉన్నావు రేయ్ నేను మా అన్నయ్య ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను మామయ్యకి ఏమైంది ఫీవర్ ఏం ఫీవర్ ఏదో ఒక ఫీవర్ నాకు నమ్మబుద్ధి కావడం లేదు సరే అదొదిలే హాస్పిటల్లో ఉన్నది ఎవరు చెప్పమ్మా ఎవరతను చెప్పమ్మా ఎవరతను నాకు తెలియదురా అబద్ధం చెప్పకమ్మా తెలియంది అతను నిన్నెందుకు కలవాలనుకుంటాడు ఏంట్రా ఏంటి నువ్వు ఎవడో పిచ్చోడి మాటలు పట్టుకొని నన్ను ప్రశ్నిస్తున్నావు చూడమ్మా పిచ్చోడు రాయి విసిరొచ్చు అది ఎక్కడన్నా తగలొచ్చు ఎందుకంటే వాడికి లక్ష్యం అంటూ ఏదో ఉండదు కానీ ఇతను నిన్నే తలుస్తున్నాడు నీకే తన కూతురు అడ్రస్ తెలుసు అంటున్నాడు ఆమెను చూడాలనే బలమైన కోరికతో రోజులు నెట్టుకొస్తున్నాడమ్మా నాకు అతను పిచ్చోళ్ళ కనిపించట్లేదు నీకు ఆయన విషయం ఏదో తెలుసమ్మా ఆయన కూతురు ఎవరో నీకు ఖచ్చితంగా తెలుసు చెప్పమ్మా కావాలంటే అమ్మాయిని వెతికి తీసుకురావడానికి నేనేం చేయమన్నా చేస్తాను పాపం ఆయన తన కూతుర్ని చూడకుండా చచ్చిపోతే ఆత్మకు శాంతి ఉండదమ్మా తెలిసి చెప్పకపోయినా మనం చూపించకపోయినా అతను చనిపోయాక మనకు మనశ్శాంతి ఉండదు వాడికి అనుకున్నానరా నీకు పట్టిందిరా పిచ్చి వాడి మాటలు నమ్మి నన్ను టార్చర్ పెడుతున్నావేంటి వెళ్ళరా ముందు అవతలకి వెళ్ళు వెళతానమ్మా కానీ నేను చెప్పగానే వెళ్ళి చూసి వచ్చినందుకు థ్యాంక్స్ నాదా